Welcome to Mission Possible. GK 10,000 objective questions lo baganga. E class lo manam konni GK objective questions ni discuss cheddam. Intak mundu discuss chesina GK objective questions link kinda description lo undi. Aa videos ni kuda follow avandi. First question, who is the inventor of World Wide Web? World Wide Web ni kanugonnadu evaru? Ikkada manaku ichina options entante Wint Cerf, Tim Berners-Lee, Mark Anderson, Mark Zuckerberg. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ ని కనుగొన్నది ఎవరంటే టిమ్ బెర్నెస్లీ. ఎవరు? టిమ్ బెర్నెస్లీ 1990 లో వరల్డ్ వైడ్ వెబ్ ని కనుగొన్నాడు. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి? ఇది ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఏంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్? ఎక్కడైతే మనకి డాక్యుమెంట్స్ లేదా వెబ్ రిసోర్సెస్ యుఆర్ఎల్ ద్వారా గుర్తింపబడతాయి. దేని ద్వారా? URLs ద్వారా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే విండ్ సర్ఫ్, ఇతను ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్ ఆప్షన్ మార్క్ ఆండర్సన్, ఇతను ఎవరంటే నెట్స్కేప్ ని కనుగొన్న వ్యక్తి. ఎవరు? ఫౌండర్ ఆఫ్ నెట్స్కేప్. నెక్స్ట్ ఆప్షన్ మార్క్ జుకర్బర్గ్, ఇతను ఎవరంటే ఫేస్బుక్ ని కనుగొన్న వ్యక్తి. ఎవరు? ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బిట్స్ మేక్స్ వన్ బైట్? వన్ బైట్ అంటే ఎన్ని బిట్స్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 16. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 8. వన్ బైట్ అంటే ఎంత? 8 బిట్స్. అండ్ మనకి వన్ బిట్ అంటే 0.125 బైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ వాజ్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్? ఫస్ట్ జనరేషన్, కంప్యూటర్ యొక్క ఫస్ట్ జనరేషన్ లో మనం ఏ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ని యూజ్ చేసాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వాక్యూమ్ ట్యూబ్స్, నన్ ఆఫ్ ద అబౌ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ లో మనం ఏ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ని యూజ్ చేసామంటే వాక్యూమ్ ట్యూబ్స్. వీటిని ఎవరు కనుగొన్నారంటే జేబీ ఎకర్ట్ అండ్ మాకి. ఎవరు? జేబీ ఎకర్ట్ అండ్ మాకి. ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ని మనము ఏ టైం పీరియడ్ లో యూజ్ చేసామంటే 1946 నుంచి 1959 వరకు ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ని యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే ట్రాన్సిస్టర్స్, ట్రాన్సిస్టర్స్ మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ఏ జనరేషన్? సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఏంటంటే ట్రాన్సిస్టర్స్. అండ్ వీటిని మనము 1959 నుంచి 1965 వరకు యూజ్ చేశాము. నెక్స్ట్ ఆప్షన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. అండ్ వీటిని మనము 1965 నుంచి 1971 వరకు యూజ్ చేశాము. ఎప్పటి వరకు? 1965 నుంచి 1971 వరకు. అండ్ మనకి ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఫోర్త్ జనరేషన్ ఏంటంటే విఎల్ఎస్ఐ మైక్రో ప్రాసెసర్. ఏంటి? విఎల్ఎస్ఐ మైక్రో ప్రాసెసర్. అండ్ ఈ విఎల్ఎస్ఐ మైక్రో ప్రాసెసర్ మనకి ఫోర్త్ జనరేషన్. అండ్ వీటిని మనము 1971 నుంచి 1980 వరకు యూజ్ చేశాము. అండ్ ప్రెసెంట్ ఫిఫ్త్ జనరేషన్, ఇవేంటంటే యుఎల్ఎస్ఐ మైక్రో ప్రాసెసర్. ఏంటవి? యుఎల్ఎస్ఐ మైక్రో ప్రాసెసర్. వీటిని మనము 1980 నుంచి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ వెబ్ ఈమెయిల్ సర్వీసెస్, ఫస్ట్ వెబ్ ఈమెయిల్ సర్వీస్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే యాహో, ఐ క్లౌడ్ మెయిల్, హాట్ మెయిల్, జీమెయిల్. మన ఫస్ట్ వెబ్ ఈమెయిల్ సర్వీస్ ఏంటంటే హాట్ మెయిల్. ఏంటది? హాట్ మెయిల్. దీన్ని ఎవరు కనుగొన్నారంటే 1966 లో సబీర్ బాటియా కనుగొన్నారు. ఎవరు? సబీర్ బాటియా. అయితే దీన్ని మనకి 1997 లో మైక్రోసాఫ్ట్ ఎక్వైర్ చేసింది. ఎవరు? మైక్రోసాఫ్ట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే యాహో, యాహో అంటే ఇది మనకి ఒక అమెరికన్ వెబ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్. దీన్ని 1994 లో జెర్రీ యాంగ్ అనే అతను కనుగొన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ ఐ క్లౌడ్ మెయిల్. ఈ ఐ క్లౌడ్ మెయిల్ ని 2000 లో
చుక్ రాంగర్స్ అనే అతను కనుగొన్నారు. ఎవరు? చుక్ రాంగర్స్. నెక్స్ట్ ఆప్షన్ జీమెయిల్. జీమెయిల్ మనకి 2004 లో పౌల్ బకెట్ అనే అతను కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1 kilobyte ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బైట్స్? 1 kilobyte అంటే ఎన్ని బైట్స్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 1000, ఆప్షన్ సి 1024, ఆప్షన్ డి 1176. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 kilobyte అంటే 1024 bytes. ఎన్ని? 1024 bytes. అండ్ మనకి 1 byte ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్ అంటే 8. ఎన్ని? 8. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్? ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, డంబల్, డబుల్ డంబల్, టెట్రాహైడ్రల్, స్పెరికల్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటంటే స్పెరికల్. ఏ షేప్? స్పెరికల్ షేప్. అండ్ మనకి ఎస్ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2 electrons. ఎన్ని? 2. అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే, డంబల్ పి ఆర్బిటాల్ షేప్ ఏంటంటే డంబల్. నెక్స్ట్ ఆప్షన్ డబుల్ డంబల్. డి ఆర్బిటాల్, ఏ ఆర్బిటాల్? డి ఆర్బిటాల్ షేప్ ఏంటంటే డబుల్ డంబల్. నెక్స్ట్ ఆప్షన్ టెట్రాహైడ్రల్. ఎఫ్ ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే టెట్రాహైడ్రల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ డి ఆర్బిటాల్? డి ఆర్బిటాల్ మ్యాక్సిమం కెపాసిటీ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, 2 electrons, 6 electrons, 10 electrons, 14 electrons. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 10 electrons. డి ఆర్బిటాల్ లో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 electrons ఉంటాయి. అయితే ఈ డి సబ్ లెవెల్ లో మనకి 5 orbitals ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 5 orbitals. అండ్ మనకి ఎస్ ఆర్బిటాల్ లో 2 electrons ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 electrons. అండ్ పి ఆర్బిటాల్ లో 6 electrons ఉంటాయి. ఎన్ని? పి ఆర్బిటాల్ లో 6 electrons ఉంటాయి. అండ్ అలాగే ఎఫ్ ఆర్బిటాల్ లో 14 electrons ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఎఫ్ ఆర్బిటాల్ లో 14 electrons ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్? ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని ప్రపోజ్ చేసింది ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, డాల్టన్, రూథర్ఫర్డ్, సోమర్ఫెల్డ్, నన్ ఆఫ్ ద అబౌ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని ప్రపోజ్ చేసింది ఎవరంటే సోమర్ఫెల్డ్. ఎవరు? సోమర్ఫెల్డ్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే, డాల్టన్ అటామిక్ థియరీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే డాల్టన్. ఏ థియరీని? అటామిక్ థియరీని. నెక్స్ట్ ఆప్షన్ రూథర్ఫోర్డ్. ఈ రూథర్ఫోర్డ్ అనే అతను ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఎవరు? ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎవరంటే రూథర్ఫోర్డ్. ఇతను అణువులలో శక్తితో కూడిన కేంద్రీకం ఉంటుందని కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? అణువులలో శక్తితో కూడిన కేంద్రీకం ఉంటుందని కనిపెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్? ఎండోక్రైన్ సిస్టమ్ లో భాగం కానివి ఏవి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, ప్యాంక్రియాస్, థైమస్, హైపోథలామస్, లంగ్స్. అయితే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి? ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటంటే, హార్మోన్స్ ని యూస్ చేసి మన బాడీ మెటబాలిజం లెవెల్ ని, రీప్రొడక్షన్ ని, గ్రోత్ ని అండ్ అలాగే డెవలప్మెంట్ ని కోఆర్డినేట్ చేస్తుంది అండ్ అలాగే కంట్రోల్ చేస్తుంది ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది. అయితే ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది ఎండోక్రైన్ సిస్టమ్ లో భాగం కాదంటే లంగ్స్. ఏది? లంగ్స్. అయితే మనకి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో భాగం అయినవి ఏవంటే, హైపోథలామస్, పిట్యూటరీ, పీనల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, థైమస్, ఎడ్రినల్స్, ప్యాంక్రియాస్, ఓవరీస్ అండ్ టెస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్, మెటల్ ప్రెజెంట్ ఇన్ హిమోగ్లోబిన్ ఈస్? హిమోగ్లోబిన్ లో ఉన్న మెటల్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, హిమోగ్లోబిన్ లో ఉన్న మెటల్ ఏంటంటే ఐరన్. ఏంటది? ఐరన్. అండ్ ఐరన్ సింబల్ ఏంటి మనకి? ఎఫ్ఈ. అండ్ అలాగే అటామిక్ నంబర్ ఏంటంటే 26. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే, కాల్షియం, కాల్షియం సింబల్ ఏంటంటే సిఏ అండ్ అలాగే అటామిక్ నంబర్ ఏంటంటే
20. నెక్స్ట్ ఆప్షన్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ సింబల్ ఏంటంటే పి అండ్ అటామిక్ నంబర్ ఏంటంటే 15. నెక్స్ట్ ఆప్షన్ మెగ్నీషియం. మెగ్నీషియం సింబల్ ఎంజి అండ్ అటామిక్ నంబర్ ఏంటంటే 12. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ నామ్ సమ్మిట్ వాస్ హెల్డ్ ఇన్. ఫస్ట్ నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కెయిరో, లుసాకా, అల్జీరిస్, బెల్గ్రేడ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బెల్గ్రేడ్. ఫస్ట్ నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే బెల్గ్రేడ్ లో జరిగింది. అయితే ఈ నామ్ అంటే ఏంటి? నామ్ అంటే నాన్ అలైన్ మూమెంట్. ఫస్ట్ నామ్ సమ్మిట్ మనకు ఎప్పుడు జరిగిందంటే 1961 లో ఈ బెల్గ్రేడ్ లో జరిగింది. ఎక్కడ? బెల్గ్రేడ్ లో జరిగింది. అయితే ఈ నామ్ యొక్క ఫౌండింగ్ మెంబర్స్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, సుకార్నో. సుకార్నో ఎవరంటే ఇండోనేషియన్ ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ జోసెఫ్ బ్రాస్ టీటో. ఇతను ఎవరంటే యుగోస్లేవియా ప్రెసిడెంట్. ఎవరు? యుగోస్లేవియా ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ గ్యామెల్ అబ్డల్ నజర్. ఎవరు? గ్యామెల్ అబ్డల్ నజర్. ఇతను ఎవరంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వామి నిక్రుమా. ఇతను ఎవరంటే గనియన్ ప్రెసిడెంట్. ఏ కంట్రీస్ ప్రెసిడెంట్ ఈ నామ్ యొక్క ఫౌండింగ్ మెంబర్స్ అంటే ఇండియా ప్రెసిడెంట్, ఇండోనేషియా ప్రెసిడెంట్, యుగోస్లేవియా ప్రెసిడెంట్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అండ్ గనియన్ ప్రెసిడెంట్. వీళ్ళు నామ్ యొక్క ఫౌండింగ్ మెంబర్స్. అండ్ నెక్స్ట్ ఈ బెల్గ్రేడ్ మనకు ఎక్కడుందంటే సెర్బియాలో ఉంది. ఎక్కడ? సెర్బియా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే కెయిరో. కెయిరో మనకు ఎక్కడుందంటే ఈజిప్ట్ లో ఉంది. 1964 లో సెకండ్ నామ్ సమ్మిట్ జరిగింది. ఎక్కడంటే ఈ కెయిరోలో. ఇప్పుడు 1964 లో. నెక్స్ట్ ఆప్షన్ లుసాకా. ఈ లుసాకా ఎక్కడుందంటే జాంబియాలో ఉంది. థర్డ్ నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఈ లుసాకాలో 1970 జరిగింది. ఇప్పుడు 1970. నెక్స్ట్ ఆప్షన్ అల్జీరిస్. అల్జీరిస్ ఎక్కడుందంటే అల్జీరియాలో ఉంది. ఫోర్త్ నామ్ సమ్మిట్ మనకు ఎక్కడ జరిగిందంటే ఈ అల్జీరిస్ లోనే జరిగింది. ఎప్పుడు? 1973 జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ స్కల్ ఈజ్ మేడప్ ఆఫ్ హౌ మెనీ బోన్స్. స్కల్ లో మనకి ఎన్ని బోన్స్ ఉంటాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 29, ఆప్షన్ డి 30. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 29. స్కల్ లో మనకి ఎన్ని బోన్స్ ఉంటాయి? 29 బోన్స్ ఉంటాయి. అవేంటంటే 8 క్రేనియల్ బోన్స్ ఉంటాయి. ఎన్ని? 8 క్రేనియల్ బోన్స్ ఉంటాయి. అలాగే 14 ఫేషియల్ బోన్స్ ఉంటాయి. ఎన్ని ఫేషియల్ బోన్స్ ఉంటాయి? 14. అండ్ 1 హయాయిడ్ బోన్ ఉంటుంది. అండ్ ఆడిటరీ బోన్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ద కాంబినేషన్ ఆఫ్ స్మోక్ అండ్ ఇండస్ట్రియల్ ఫాగ్ ఈస్. స్మోక్ అండ్ ఇండస్ట్రియల్ ఫాగ్ యొక్క కాంబినేషన్ ని ఏమంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే స్లష్, స్మాగ్, ఐస్, నన్ ఆఫ్ ద అబౌ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్మాగ్. స్మోక్ అండ్ ఇండస్ట్రియల్ ఫాగ్ కాంబినేషన్ ఏమంటామంటే స్మాగ్. ఈ స్మాగ్ దేని వల్ల వస్తుందంటే మెయిన్ గా పొల్యూషన్ వల్ల. దేనివల్ల? పొల్యూషన్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ ఈటా ఈటా ఈస్ కాజ్డ్ బై. ఈటా ఈటా దేని వల్ల వస్తుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే నికల్, క్రోమియం, క్లోరిన్, క్యాడ్మియం. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈటా ఈటా అనేది క్యాడ్మియం వల్ల వస్తుంది. ఇండస్ట్రీస్ లో కానీ లేదా బయట ఎక్కడైనా ఎన్విరాన్మెంట్ లో ఎక్కువగా ఈ క్యాడ్మియం కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ ఈటా ఈటా డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ హ్యాస్ లార్జెస్ట్ షేర్ ఇన్ గ్లోబల్ మ్యాంగ్రోవ్ ఏరియాస్. ఏ కంట్రీలో ఎక్కువగా మ్యాంగ్రోవ్ ఏరియాస్ ఉన్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బ్రెజిల్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, నైజీరియా. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇండోనేషియా. ఇండోనేషియాలో మనకి ఎక్కువ మ్యాంగ్రోవ్ ఏరియాస్ ఉన్నాయి. అయితే ఇండోనేషియా మొత్తంలో మనకి 21% ఈ మ్యాంగ్రోవ్ ఏరియా ఉంది. ఎంత? 21%. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఏదంటే బ్రెజిల్. బ్రెజిల్లో మనకి 9% మ్యాంగ్రోవ్ ఏరియా ఉంది. ఎంత? 9%. అండ్ థర్డ్ ప్లేస్ ఏదంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో 7%. ఎంత? 7% ఈ మ్యాంగ్రోవ్ ఏరియాస్ ఉన్నాయి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే January 28, February 13, March 27, May 22. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే May 22. May 22 మనము ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే 2021 థీమ్ ఏంటంటే విఆర్ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. ఏంటి? విఆర్ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే జనవరి 28 మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే డేటా ప్రొటెక్షన్ డే. నెక్స్ట్ ఆప్షన్ ఫిబ్రవరి 13 ఏంటంటే సరోజ్ని నాయుడు బర్త్డే. ఎవరి బర్త్డే? సరోజ్ని నాయుడు. నెక్స్ట్ ఆప్షన్ మార్చ్ 27 ఏంటంటే వరల్డ్ డ్రామా డే. ఏంటది? వరల్డ్ డ్రామా డే. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ యాజ్ మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా? మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే స్వామి వివేకానంద, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దయానంద్ సరస్వతి, రాజారాం మోహన్ రాయ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దయానంద సరస్వతి. మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటామంటే దయానంద సరస్వతి. అండ్ దయానంద సరస్వతి గురించి చూస్తే ఆర్య సమాజ్ ఫౌండర్ ఎవరంటే మనకి దయానంద సరస్వతి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే స్వామి వివేకానంద, మనకి రామకృష్ణ మిషన్ అండ్ రామకృష్ణ మట్ ఫౌండర్ ఎవరంటే స్వామి వివేకానంద. అండ్ స్వామి వివేకానంద గారి బర్త్డేని మనము నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎవరంటే ఇతను ఒక సోషల్ రిఫార్మర్ అండ్ అలాగే ఎడ్యుకేటర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ బెంగాల్ రినైసెన్స్ అంటాము. ఏమంటాము? ఫాదర్ ఆఫ్ బెంగాల్ రినైసెన్స్ అంటాము. అండ్ అలాగే మనకి బ్రహ్మ సమాజ్ ఫౌండర్ ఎవరంటే రాజారాం మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ యాజ్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా? షేక్స్పియర్ ఆఫ్ ఇండియాని ఎవరిని అంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆర్కే నారాయణ్, కాళిదాస్, ప్రేమ్చంద్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాళిదాస్. షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాము? కాళిదాస్ని అంటాము. ఇతను క్లాసికల్ సాంస్క్రిట్ ఆథర్. ఎవరు? క్లాసికల్ సాంస్క్రిట్ ఆథర్. ఇతను రాసిన ఫేమస్ ప్లేస్ ఏమంటే శాకుంతల, మాళవికాగ్నిమిత్రం, విక్రమోవాశ్చర్యం. ఏంటి? శాకుంతల, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వాశ్యం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ గారు రాసిన ఫేమస్ బుక్స్ ఏంటంటే మాల్గుడి డేస్ అండ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ ఒకటి. ఏంటి? మాల్గుడి డేస్ ఒకటి, స్వామి అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ గారు రాసిన ఫేమస్ బుక్స్ ఏంటంటే ఒకటి గోదాన్ అండ్ ఇంకొకటి గాబన్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఫేమస్ పోయట్రీ ఏంటంటే గీతాంజలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ యాజ్ పంజాబ్ కేసరి? పంజాబ్ కేసరి అని ఎవరిని అంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి, లాలా లజ్పత్ రాయ్, దాదాబాయ్ నవరోజీ, టంగుటూరి ప్రకాశం పంతులు. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ కేసరి అని లాలా లజ్పత్ రాయ్ గారిని అంటాము. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి గారిని మ్యాన్ ఆఫ్ పీస్ అని అంటాము. నెక్స్ట్ ఆప్షన్ దాదాబాయ్ నవరోజీ. దాదాబాయ్ నవరోజీ గారిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాము. నెక్స్ట్ ఆప్షన్ టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరి అని అంటారు. ఏమంటారు? ఆంధ్ర కేసరి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ నీమ్? నీమ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ మెంతా ఆర్వెన్సిస్, ఆప్షన్ బి అలియం సెపా, ఆప్షన్ సి అజాడిరక్త ఇండికా, ఆప్షన్ డి అనానస్ సెటివస్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నీమ్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అజాడిరక్త ఇండికా. ఏంటది? అజాడిరక్త ఇండికా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే మెంతా ఆర్వెన్సిస్ అనేది మింట్ సైంటిఫిక్ నేమ్. దేని సైంటిఫిక్ నేమ్? పుదీనా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మెంతా ఆర్వెన్సిస్. నెక్స్ట్ ఆప్షన్ అలియం సెపా అనేది ఆనియన్ యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ ఆప్షన్ అనానస్ సెటివస్.
అనానస్ సెటివస్ అనేది పైనాపిల్ సైంటిఫిక్ నేమ్. దేని సైంటిఫిక్ నేమ్? పైనాపిల్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అనానస్ సెటివస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో? మ్యాంగో సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మాంజిఫెరా ఇండికా, జియా మేస్, కర్క్యుమా లోంగా, ట్రిటికమ్ ఏస్టివం. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యాంగో సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మాంజిఫెరా ఇండికా అనేది మ్యాంగో సైంటిఫిక్ నేమ్. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే జియా మేస్, జియా మేస్ అనేది మైస్ సైంటిఫిక్ నేమ్. దేని సైంటిఫిక్ నేమ్? మేస్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే జియా మేస్. నెక్స్ట్ ఆప్షన్ కుర్కుమా లోంగా. ఈ కుర్కుమా లోంగ్ అనేది దేని సైంటిఫిక్ నేమ్ అంటే టర్మరిక్ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ ఆప్షన్ ట్రిటికమ్ ఈస్టవం. ట్రిటికమ్ ఈస్టవం అనేది దేని సైంటిఫిక్ నేమ్ అంటే వీట్ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వరల్డ్. వరల్డ్ లోనే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఇందిరాగాంధీ, సిరిమావో బండార్ నాయకే, తెరిసా మే, ఫాతిమా బీవీ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వరల్డ్ లోనే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మనకి సిరిమావో బండార్ నాయకే. ఈమె ఎవరంటే శ్రీలంక ప్రైమ్ మినిస్టర్. ఎవరు? శ్రీలంకకి 1960లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఈ సిరిమావో బండార్ నాయకే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. నెక్స్ట్ ఆప్షన్ తెరిసా మే. ఈ తెరిసా మే ఎవరంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. నెక్స్ట్ ఆప్షన్ ఫాతిమా బీవీ. ఈమె ఎవరంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జ్ గా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అల్కనంద అండ్ భగీరథి మీట్ అట్. అల్కనంద అండ్ భగీరథి ఎక్కడ మీట్ అవుతాయి? మనకి ఫైవ్ ప్రయాగ్స్ ఉన్నాయి, వాటినే మనము పాంచ్ ప్రయాగ్స్ అంటాము. అవి ఏంటంటే రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, విష్ణు ప్రయాగ్, దేవ ప్రయాగ్, నంద ప్రయాగ్. ఏంటవి? రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, విష్ణు ప్రయాగ్, దేవ ప్రయాగ్, నంద ప్రయాగ్. అయితే ఈ అల్కనంద అండ్ భగీరథి రివర్ ఎక్కడ మీట్ అవుతాయంటే దేవ ప్రయాగ్ లో మీట్ అవుతాయి. ఇక్కడ దేవ ప్రయాగ్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే రుద్రప్రయాగ్, రుద్రప్రయాగ్ లో మందాకిని అండ్ అల్కనంద మీట్ అవుతాయి. ఏవి? మందాకిని అండ్ అల్కనంద. నెక్స్ట్ ఆప్షన్ కర్ణప్రయాగ్. కర్ణప్రయాగ్ లో పిండర్ రివర్, అల్కనంద రివర్ మీట్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ విష్ణుప్రయాగ్. విష్ణుప్రయాగ్ లో ధౌలిగంగ, అల్కనంద మీట్ అవుతాయి. నెక్స్ట్ మనకి నందప్రయాగ్. నందప్రయాగ్ లో నందాకిని, అల్కనంద రివర్స్ మీట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మినిమం ఏజ్ ఫర్ బికమింగ్ సర్పంచ్. సర్పంచ్ అవడానికి మినిమం ఏజ్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 30. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 21. సర్పంచ్ అవడానికి మినిమం ఏజ్ ఏంటంటే 21. అలాగే ప్రైమ్ మినిస్టర్ అవడానికి మినిమం ఏజ్ ఏంటంటే 25. ఏంటి? 25. అండ్ మనకి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే రాజీవ్ గాంధీ. ఎవరు? రాజీవ్ గాంధీ. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ అవడానికి మినిమం ఏజ్ ఎంతంటే 35. ఈ క్లాస్ లో మనం కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేశాం. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిషన్.